భారత దేశ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి జయప్రద ఈవిడైతే తెలుగు సినీ పరిశ్రమ నుండి వెలువడిన ఒక ఆనిముత్యంగా చెప్పుకోవచ్చు ఈవిడైతే కనుక రాజమండ్రి నివాసి ఇక్కడే ఆవిడ నివాస గృహాలు ఉన్నాయి ఇక్కడే చిన్ననాటి స్మృతులు కూడా ఉన్నాయి ఈ చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకునే ప్రయత్నంలో ఆర్టీవీ స్పెషల్ స్టోరీ రండి ప్రస్తానిక మనం రంగిరీస్పేట రాజమండ్రిలో రంగిరీస్పేట వద్ద ఉన్నాం ఇక్కడ ఆవిడ నివాస గృహాలు ఉన్నాయి ఆవిడ ఇరుగు పొరుగు వారిని కనుక్కొని పూర్తి సమాచారం అంటే ఆవిడ విషయాలు విశేషాలు అన్ని కూడానే వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆవిడ చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జయప్రద గారు ఇల్లు అయితే ఉంది ఇక్కడ ఆ ఇంట్లో సుమారు 30 సంవత్సరాల వరకు అద్దెకున్న మన వీరభద్రం గారు ఉన్నారు వీరభద్రం గారి ఇంటి దగ్గర ఉన్నాం చిన్ననాటి ఈ ఆవిడికి జయప్రదకి సంబంధించిన చిన్ననాటి ఏవైతే స్మృతులు ఉన్నాయో వాటిని నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం మరింత సమాచారం ఈయన్ని అడిగి తెలుసుకుందాం ఈయన మాటల్లోనే విందాం చెప్పండి అసలు జయప్రద చిన్ననాటి నుండి మీరు ఆవిడ పూర్తి వివరాలు మీకు అయితే పూర్తిగా తెలిసి ఉంటాయి మీరు 30 సంవత్సరాల అదే ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు అయితే పూర్తిగా ఆవిడ కోసం ఏం తెలుసు ఆ సమాచారం మొత్తం జయప్రద 1962 ఏప్రిల్ 3 రాజమండ్రిలో జన్మించారు ఆవిడ పుట్టడం పెరగడం చదువుకోవడం ఎడ్యుకేషను అన్నీ ఇక్కడే ఈజ్ ద వెరీ హెల్పింగ్ హ్యాండ్ రెండోది నైస్ లుక్ మూడోది గ్రేట్ డాన్సర్ కూచిపూడి భరతనాట్యం చాలా బాగా చేసేది అమ్మాయి రెండోది 10th క్లాస్ వరకు షాడే గర్ల్స్ స్కూల్లో చదువుకుంది తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ కందుకూరి రాజలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో అమ్మాయి ఇంటర్మీడియట్ జాయిన్ అయిన మూమెంట్లో డ్యాన్సింగ్ బాగా చేయడం వల్ల భరతనాట్యం వాళ్ళకి యానివర్సరీ సందర్భంగా ఈ అమ్మాయి ప్రోగ్రామ్ కల్చర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఆ ప్రోగ్రామ్కి భూమి కోసం ప్రొడ్యూసరు సారీ డైరెక్టర్ తిలక్ గారు వచ్చారు వచ్చి ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి బాగుంది మనకి సినిమాలో మనిషి కావాలి కాబట్టి కొత్త ఆర్టిస్ట్ కావాలని వాళ్ళ మూమెంట్లో ఈ అమ్మాయిని అడగడం జరిగింది లక్కీగా ఈ అమ్మాయి ఫాదరు అడాప్టెడ్ ఫాదరు రావణం శ్రీరాములు గారికి వారితో ఉన్న పరిచయాన్ని ఆయన అవకాశంగా తీసుకుని ఈ అమ్మాయికి సినిమాలో భూమి కోసం అనే సినిమాలో ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చారు జయప్రద గారికి అక్కడి నుంచి గ్రాఫ్ రేజ్ అయిపోతూ వచ్చింది రెండో సినిమా నాకు స్వాతంత్రం వచ్చింది మూడో సినిమా అంతులేని కథ సిరిసిరిమొవ్వ ఇంకా అక్కడి నుంచి స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు చాలా విపరీతంగా రేజ్ అయిపోతూ వెళ్ళిపోయింది గ్రాఫ్ అమ్మాయిది అది రెండోది చాలా హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు రాజకీయంలో కూడా యూపీ మనకి తెలుగుదేశం పార్టీ తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయి అక్కడ అమర్ సింగ్ రాజీ మన ఎంపీగా కూడా అమ్మాయి రాంపూర్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసి విన్ అయింది అది ఈ అమ్మాయి వరకు చాలా హెల్పింగ్ హ్యాండ్ ఈరోజు కూడా రాజమండ్రి వస్తే ఇలాగా మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయం శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయానికి ఖచ్చితంగా వచ్చి పూజ చేసుకోవడానికి ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గుడినిలో కావాల్సినవన్నీ అరేంజ్ చేయమని చెప్తుంది ఖచ్చితంగా మేము అదే వర్క్లో మేము చేస్తాం వచ్చినప్పుడు ఇల్లు కలుస్తాము తను వస్తుంది ఈరోజు కూడా మమ్మల్ని అందరినీ ఏకవచనంతోనే మాట్లాడుతుంది ఏరా బాబు అని నన్ను అమ్మలు అని మా చెల్లిని ఏకవచనంతోనే పిలుస్తుంది అంత క్లోజ్నెస్ అంత రిలేషన్ ఉంది ఈరోజు వరకు కూడా ఏదైనా ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా చాలా హెల్పింగ్ హ్యాండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా ఏదైనా చెప్తున్నా చేసి పెడుతుంది మా వరకు చిన్నతనాటి నుంచి ఆవిడ ఏ విధంగా ఎక్కడెక్కడ చదువుకున్నారు పూర్తిగా ఆమె బయోగ్రఫీ మొత్తం అంతా కూడా ఈయన చెప్తున్నారు అదేవిధంగా ఈయన చెల్లెలు గారు ఉన్నారు వీళ్ళ కుటుంబంలోని ఆడవాళ్ళ మధ్య ఉండే సంబంధాలు అయితే వేరేగా ఉంటాయి అంటే ఏ విధంగా ఆవిడ మాటల్లో విందాం అసలు ఏ విధంగా ఉండేవారు మీతోటి మీకు ఆడవాళ్ళు కాబట్టి మీరంతా కలిసే ఉంటారు మగవాళ్ళతో ఉన్న తెలిసిన విషయాల కంటే మీకు ఎక్కువ తెలుస్తాయి అయితే మీకు ఆవిడకి ఉన్న రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ విషయాలు చెప్పండి చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం అండి అక్క అక్కని పిలవడం తప్ప జయప్రద అంటే మాకు కొత్త కాకపోతే ఓకే అందరం చాలా కలివిడిగా ఉండేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకెళ్ళడం చేయటం మంచి చెడు అన్నీ చెప్పడం చెందడం మేము చిన్నవాళ్ళం కదా అప్పుడు అందుకనే అలాగుండేవాళ్ళం చాలా ఆప్యాయతగా ఉండేది ఎప్పుడు వచ్చినా కూడా ఆదిలక్ష్మి టెంపుల్కి కంపల్సరీ మమ్మల్ని రమ్మని చెప్తుంది మేము వెళ్తాము కలుస్తాము మాట్లాడతాము అంటే ఇప్పుడు రాజమండ్రి వస్తే కనుక కంపల్సరీగా ఆవిడ మీ దగ్గరికి వస్తారు మీ ఇంటికి వస్తారా మీతో మాట్లాడతారు ఎలా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటారండి మాకేమీ సినిమా యాక్టర్ అంటే మాకు పెద్ద ఏమీ అనిపించదు
అంటే కొత్తగా ఉన్న వాళ్ళకి కొత్తగా చూసిన వాళ్ళకి తప్ప మాకు రిలేషను బంధం ఎక్కువ కింద ఉంటుంది అందుకని మాకేమీ అనిపించదు. ఇప్పుడు రంగిరీజుపేట వద్ద ఉన్న ఇల్లు అయితే కనుక జయప్రద అత్తగారు మేనత్త గారి ఇల్లు అని చెప్తున్నారు చాలామంది. అదేవిధంగా ఆవిడికి సంబంధించిన వాళ్ళ నాన్నగారు అయితేనేమి వాళ్ళ అమ్మగారు అయితేనేమి దానవాయిపేట వద్ద కూడా మరొక ఇల్లు ఉండేది అని చెప్తున్నారు. అసలు ఆ వివరాలు అసలు మీకు మీకు ఆ సంగతులు తెలుసా? వాటి కోసం ఏమైనా చెప్పు. వారు దానవాయిపేటలో ఉన్నారండి వాళ్ళ అమ్మగారు నాన్నగారు. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు అమ్మగారు దానవాయిపేటలో ఉండేవారు. సరే, వీళ్ళు ఇక్కడ ఈ అమ్మాయి మేనత్త గారి ఇల్లు అంటే సొంత బిడ్డలాగే ఆవిడ కూడా పెంచుకున్నారు వీరిని. అందువల్ల ఇక్కడే ఆవిడ ఉండడం జరిగింది. అక్కడికి వెళుతూ వచ్చేవారు వాళ్ళు ఇక్కడికి వస్తారు, వీళ్ళు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారండి. వెళ్ళి వస్తూ ఉంటారు, ఆ క్లోజ్నెస్ ఉంది వాళ్ళకి. అంటే ఇక్కడికి వచ్చేమో అక్కడ ఇదేం లేదు, రెగ్యులర్గా వాళ్ళు రావడం వీళ్ళు వెళ్ళడం అన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే మేజర్ ఎడ్యుకేషన్లో చిన్నప్పుడు అంతా పిల్ల ఇక్కడే ఉండేది అమ్మాయి. అది అయితే మనం చూసాం ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న ఏదైతే భద్రరావు గారు ఉన్నారో ఈయన మాటల్లోని ఇలా కుటుంబ సభ్యుల మాటల్లో పూర్తిగా విన్నాం. ఎలా అంటే ఒక కుటుంబ బాంధవ్యాలు దాదాపు 30 సంవత్సరాలు వీళ్ళు కలిసే ఉన్నారు. ఇంట్లో అద్దెకు ఉన్నారన్న మాటే కానీ అద్దెకు ఉన్న ఓనర్స్కి అక్కడ అద్దెకు ఉన్న వాళ్ళకి మధ్యన ఉండేట్టుగా ఏమీ లేదు. మొత్తం అంతా గ్యాప్ ఏమీ లేదు. మొత్తం అంతా పూర్తి స్థాయిలో మేము కుటుంబ సభ్యులుగానే మెలుగు అని చెప్తున్నారు. వాళ్ళ చెల్లెలు గారి మాటల్లో అయితే మనం వినొచ్చు, ఆవిడైతే పూర్తిగా జయప్రద అన్న పేరే తెలియదు, రాణెక్క అని పిలుస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జయప్రద గారు జయప్రద అని మేము అనగానే రాణెక్క కోసం అంటే రాణెక్క కోసం అంటే అని చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి చెప్పుకునే పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూసాం. అయితే ఇప్పుడు జయప్రద సంబంధించిన ఇల్లు ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం, అక్కడ మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయప్రద అందం అభినయం సైతం అసూయ పడితే ఆ పేరు చెప్తే తెలుగు చిత్రసీమ నుండి బయటకు వచ్చిన వెలువడిన ఈమె దాదాపు భారతదేశ చిత్ర పరిశ్రమను మొత్తం తనదైన ముద్ర వేసుకుంది. సుమారు 8 భాషల్లో 300 పైన చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న ఘనత ఈ జయప్రదకే దక్కుతుంది. ఈవిడ రాజమండ్రి నివాసి అని చెప్పుకోవడం ఒక విశేషం. ప్రస్తుతం మనం జయప్రద నివాసం ఉన్న ఇంటి వద్ద ఉన్నాం. ఆ ఇంటి పరిస్థితులు చూద్దాం, ఈ చుట్టుపక్కల వారిని మరిన్ని విషయాలు ఆమె చిన్ననాటి స్మృతుల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ అవతార టైంలో మన గురుకులంలో మాత్రం ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ దాంట్లో శిష్యుడును ఈ చేసే సాంగ్లో మాత్రం అన్నగారు తను ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ ఆ రకంగా పబ్లిక్కి పరిచయం అయిందండి. ఆవిడ పరిచయం అయిన తర్వాత తిరక్ గారు దృష్టిలో పడింది, డైరెక్టర్ తిరక్ గారు. అక్కడి నుంచి ఆవిడ విధానం ఎలా అయిందంటే ఒక సినిమా ఫీడియం అయితే అక్కడ మడిచారు, అలా మడిచిపోయిందండి. అది అసలు అంత షార్ట్ ఎవరు అంత ట్రై చేస్తే కానీ వచ్చేది కాదు, కానీ అమ్మాయికి అవకాశాలు అలా వచ్చింది. చూడడానికి మాత్రం చాలా అందగత్తే ఆవిడ నేచురల్గా అందగస్తే కలర్ కానీ మనిషి హైట్ కానీ అంత పద్ధతి. ఎక్కడ వాయిస్ ఉండేది అంటే అంతే అంతే తప్పించి ఆదిలక్ష్మి గుడి దగ్గర ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మాత్రం చూసేవాడు. రాజమహేంద్రవరం రంగిరీజుపేట వద్ద జయప్రద నివాసం వద్ద ఉన్నాం. ఈ నివాసం అయితే కనుక పూర్తిగా చూడవచ్చు మనం, ఇక్కడ మొక్కలతో పూర్తిగా నిండిపోయి ఉంది. ఇది చాలా ఏళ్ళగా కూడా ఖాళీగా ఉండడం వల్ల ఇలాగ పెద్ద పెద్ద మొక్కలు వచ్చేసి ఇలా ఉంది. ఇదైతే కనుక జయప్రద ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే ఈ ఇక్కడికి వచ్చి ఈ స్థలాన్ని చూసుకోవడం అది జరుగుతుంది. ఇదే విధంగా ఈ పక్కన ఉన్న ఇల్లు చూడవచ్చు, లేదంటే కనుక ఈ ఇక్కడ అమ్మవారు ఉన్నారు, మహాలక్ష్మి అమ్మవారు గుడికి అయితే కనుక కంపల్సరీగా ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి సందర్శిస్తారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇందాక మనం మాటలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లోని దాదాపు 30 సంవత్సరాలు అద్దెకున్న భద్రరావు గారు మాటల్లో కూడా విన్నాం. ఈ గుడికి ఎప్పుడు వచ్చినా సరే వచ్చి చూస్తారు. ఇదైతే కనుక 1954లో నిర్మితమైన గుడి, మహాలక్ష్మి అమ్మవారి గుడి ఇది. ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న ఇల్లు కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా ఆవిడకి పూర్తిగా పరిచయం ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడానే. వీళ్ళు పూర్తి స్థాయిలో చెప్తున్నారు, వాళ్ళు చిన్ననాటి స్మృతులన్నీ చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, ఇక్కడ ఏ కాలేజీల్లో చదువుకున్నారు, ఆవిడ చదువు దగ్గర నుంచి చిన్ననాటి జీవితం మొత్తం అంతా కూడా వీళ్ళు అంతా తెలిసిన వ్యక్తులే. మొత్తం అంతానే బంధువులే, దాదాపుగా బంధువులే ఇక్కడ ఉన్నారు. వీళ్ళ మాటల్లో అయితే కనుక పూర్తిగా విన్నాం.
ఏంటి అసలు ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, ఎలా చదివేవారు, ఇవన్నీ చెప్తున్నాం. ఆవిడ కేవలం డాక్టర్ కావాల్సిన ఆవిడ యాక్టర్గా మారిపోయిందని కూడా కొంతమంది మాటల్లో అయితే వింటున్నాం. ఎలా అంటే చిన్ననాడే ఆవిడ నృత్యం, తర్వాత నటన వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేర్చుకున్న తర్వాత ఒక వార్షికోత్సవంలోని వాళ్ళ పాఠశాల ఏదైతే ఒక వార్షికోత్సవంలోని ఆమె నృత్యాన్ని చూసి తిలక్ దర్శకుడు తిలక్ చూసి తర్వాత ఆయన తీస్తున్న భూమి కోసం సినిమాలోని ఒక పాత్ర ఇవ్వడంతో అక్కడి నుంచి అంచెలంచెలుగా వెదిగి దాదాపుగా భారతదేశ సినీ రంగాన్నే శాసించే పరిస్థితుల్లోని తనదైన ముద్ర వేసుకున్న పరిస్థితులే చూస్తున్నాం. ఒక సినీ రంగమే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారామె. ఎన్టీఆర్ గారు ప్రోత్సాహంతో, ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి తరువాత రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఎదిగి ఎన్నో ఉన్నత శిఖరాలను చూసి రాజకీయంలో కూడా ప్రస్తుతం ఆవిడ బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక్కడే కాకుండా ఈ రంగిరీజుపేటలోనే కాకుండా ఆమె మరొక ఇల్లు దానవేపేటలో గానుగ వీధి దగ్గర ఉంది. ఆ ఇంటిని కూడా చూసి అక్కడ పరిస్థితులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం గానుగ వీధిలో జయప్రద నివాసం ఉన్న ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడైతే కనుక వాళ్ళ తల్లిదండ్రులు ఉండేవారని చెప్పి వాళ్ళ మేనత్త గారి ఇంటి దగ్గర ఇందాక మనం ఆ ఇరుగు పొరుగు వాళ్ళు తర్వాత ఆ ఇంట్లో అద్దెకుండేవారు చెప్పిన మాటల్లో విన్నాం. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇల్లు అయితే చూడొచ్చు మనం. లోపలైతే కనుక మొత్తం ఇంటికి సంబంధించిన వస్తువులు ఏమీ లేవు, మొత్తం డిస్మాంటిల్ అయిపోయి ఓన్లీ పొదలతో మాత్రమే ఉన్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. అయితే కనుక ఇక్కడ ఇదైతే కనుక నివాసయోగ్యంగా లేదు. ఎప్పుడైనా వస్తే కనుక వీటిని చూసుకొని ఆ ఇంట్లో గతంలోనే అద్దెకున్న ఫ్యామిలీతోటి నేటికి వాళ్ళు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. జయప్రద ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి దాదాపుగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళైతే కనుక రానెక్క అని పిలుస్తున్నారు. ఈ జయప్రద అని పేరు కూడా పూర్తిగా మేము మాకు అలవాటు ఉండదు, లలితారాణిగానే గుర్తిస్తామని చెప్పిన పరిస్థితులు అయితే చూసాం. ఇది అయితే పరిస్థితి. ఇప్పుడు జయప్రద ఏదైతే మహానటి, ఒక అంతులేని కథ, ఒక సాగర సంగమం, రాజ్యసభ సభ్యురాలు, నేడు బీజేపీలో కీలక పదవిలో కొనసాగుతున్న వ్యక్తి, ఈమె యొక్క బయోగ్రాఫ్, చిన్నప్పుడు స్మృతులను నెమరు వేసుకునే ప్రయత్నంలో చూసాం మనం. ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూసాం. కెమెరామెన్ బాలుతో ఆర్టీవీ వెంకట్ రాజమండ్రి నుండి.